పేదవారి కోసం కేసీఆర్ చేసిందేమీ లేదని, పేదల కష్టాలు పోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జనగామ జిల్లాలో నిర్వహించిన ప్రజాగోస కార్నర్ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటన జరిగి 4 రోజులవుతున్నా ఇంతవరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. దళితులు, గిరిజనులు అంటే కేసీఆర్ చిన్నచూపని విమర్శించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కుక్కలకు మాంసం కరువైందట, కుక్కలకు మాంసం వేయకుంటే కుక్కలు వచ్చి పిల్లని కలిసి చంపినట. ఈ సమాధానం అక్కడ చెప్తారా? కేసీఆర్ సార్ మాట్లాడాక కొండగట్ల 55 మంది ఆర్టీసీ బస్సులు చేస్తారు. కేసీఆర్ సార్ మాట్లాడలేదు. చిన్న చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు చెప్పారు, చిన్న చిన్న ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ సార్ ఫెయిల్ చేస్తే వాళ్ళు చెప్పుకుంటారు. కేసీఆర్ సార్ మాట్లాడలేదు. ఇవాళ దళితులు చెప్పారక ఎచ్చులు కోడిపూల సమస్య మీద బాలింత నిండు బాలింత మాకు భూములు ఇస్తారు, నా భూమి నాకు ఇస్తారు, నా భూమి ఫారెస్ట్ గుంజుకుంటుంది సార్ అంటే నువ్వు నన్ను ప్రశ్నిస్తావని చెప్పి నిండు బాలింత కూడా గురగల గుంజుకపోయి పేరు లేచి అరెస్ట్ కేసీఆర్ గారు మాట్లాడలేదు. కేసీఆర్ సార్ అలాగే తాగబోతున్నాను ఎట్లా ముఖ్యమంత్రి చేసారు? 24 గంటలు బయటికి రాడే, పేదలు కష్టాలతో బయటికి రాడే, నిన్న వన్మకుండా.